చేతికి అంది వచ్చిన పంట రైతుల గుమ్మాన్ని ముద్దాడిన సమయం రానే వచ్చింది. బంగారు ధాన్య రాసులతో తులతూగే కాలం ఆసనమైంది. చేలు బాగున్నాయని, చేసిన రుణాలు తిరిగి కట్టేస్తామని, అప్పుల చెరలో ఉన్న ఆలి పుస్తెల తాడు మళ్లీ ఆమె మెడలో మెరుస్తుందని, ఇలా ఎన్నో ఊసులు, మరెన్నో ఆశలు. ఇంతలోనే నివర్ రూపంలో రైతు పొలాలను చుట్టేసింది. ఆశలన్నీ తుఫాన్ వరద నీరు రూపంలో చివరికి కన్నీళ్లే మిగిల్చింది. శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజకవర్గంలోని సంతకవిటి మండలంలో కొన్ని గ్రామాల్లో రైతుల పరిస్థితి, నివర్ తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులతో 19 న్యూస్ ప్రత్యేక కథనం. నివర్ తుఫాన్ ప్రభావంతో జిల్లాలో పలుచోట్ల విస్తారంగా కురుస్తున్న వర్షాలు రైతులను నిలువున ముంచేశాయి. నివర్ తుఫాన్ వల్ల వరికి తీవ్ర నష్టం వాటిల్లింది. వరి పంట కోయని పొలాలు నేలవాలితే కోసిన పంట నీటిలో నానుతుంది. జిల్లాలో వరితో పాటు పత్తి, చెరకు పంటలు నేలవాలిపోగా 100 హెక్టార్ల వరకు వరి పంట నీట మునిగింది. పలు మండలాల్లో సగం మేర కోతలు పూర్తయ్యాయి. తుఫాన్ హెచ్చరికలు చేస్తున్నా వాతావరణం పొడిగా ఉండడంతో రైతులు కోతలు కోసేశారు. జిల్లాలోని సంతకవిటి మండలంలోని ఆయా గ్రామాల్లో ఉన్న పంటను కూడా నివర్ తుఫాన్ కారణంగా కోల్పోవలసి వచ్చిందని రైతులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది రైతులు రబీలో అపరాలు సాగు చేసేందుకు మినుము, పెసలు, విత్తనాలు చల్లారు. వాటిని కూడా నష్టపోవలసి వచ్చిందని విచారం వ్యక్తం చేస్తున్నారు. రామారాయపురం గ్రామ రైతులకు ఇక్కడ సాలీపేట, నెక్స్ట్ మల్లైపేట, రామారాయపురం, బోరాడపేట, వాల్తేరు, వాసుదేవపట్నం ఈ గ్రామాల రైతులకు అందరికి కూడా తీవ్ర నష్టం వాటిల్లింది. వెంటనే దీన్ని శ్రీవారి గవర్నమెంట్ వారు దయతలిచి దీనికి సరైన ఎంక్వైరీ చేసి రైతులకు నష్టపరిహారం ఇప్పించగలరని కోరుచు ఉన్నాను. ఎన్ని వెంకటప్పారావు, రామారాయపురం. ఇప్పటికీ కోసిన అంతా కూడా వరిచేలు నీటిలో మునిగిపోయి మొక్కలు వచ్చినాయి. దాన్ని గవర్నమెంట్ వారు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలాగే మినప చేలు కూడా అందులో జల్లాము, అవి కూడా పోయాయి. పంటలు రైతులకు చేతికొచ్చే సమయాన అంతా పోయింది. కాబట్టి వెంటనే గవర్నమెంట్ తదు చర్యలు తీసుకుని ఎంక్వైరీ చేయించి రైతులకు నష్టపరిహారం చెల్లించగలరని కోరుతున్నాము. కారణంగా ఈ ఏవైతే ఊరి పనులు ఉన్నాయో వీటి కింద నీరు చేరిపోవడం వల్ల మనకులు వచ్చేసే అవకాశాలు ఉన్నాయి. ఇలాగే కాదు, మొత్తం ఈ ల్యాండ్ ఏదైతే ఉందో మొత్తం అంతా కూడా ఇలాగే జరిగింది. దీనివల్ల తీవ్ర నష్టం అయితే ఏర్పడింది. అలాగే అందరు రైతులు కూడా ఈ విధంగానే బాధపడడం జరుగుతుంది. మరి ప్రభుత్వం తగు చర్యలు అయితే తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఎంతైనా ఉందండి. మరి మీరు చూడండి, పూర్తిగా మొత్తం తడిసిపోయింది. ఇంకెక్కడ ఎండే ఛాన్సెస్ అయితే లేవు. మరి చాలా మరి 3 రోజుల వరకు వర్షాలు ఉన్నాయని చెప్తున్నారు. దీనివల్ల ఏంటంటే మేము పూర్తిగా నష్టపోయినటువంటి పరిస్థితి. అలాగే ఈ మండలంలో కూడా చాలా ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలు కూడా ఉన్నాయి. ఆ ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా చేయలేని నీట మునిగిపోయినాయి. దీనివల్ల పూర్తి ఇబ్బందులు ఉన్నటువంటి అయితే రైతులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. చంద్రగారి మండలము యారి గోల్వలస. ఈ వర్షం పడిపోయి కోసించేయాలని ఏకం నీరు ఏకం మీది వస్తుంది. ఏకం వరద పారేసినట్టుగా అయిపోయింది. అది చేయని ఏకం పాయలు పొచ్చి ఏక మీద కుప్పలు కూడా నాయన పని లేకమనం. అప్పటి చేసిన భూములు ఈ కౌలు ఈ భూములు ఇవన్నీ ఏకం పాడైపోయి ఏకం ఎవులు వేయటది దెబ్బలు ఎట్టలేదు. కౌలు ఉన్నాం అలాగే పొలం అంటే ఉన్నాయి. చెప్పండి, చూడాలని చూసినా తెలిసిపోద్ది మీకు. పరిష్కారం ఎక్కువ అయింది, సేలు రద్దు అయినాయి, సేలు తడిసిపోయినాయి. అని చేత మీరు దాన్ని ఏదో చూడాల. మాది సంతకటి మండలం. మేము వరిసిన కోత కోసాము. ఈ వర్షం నుండి మొత్తం ఊరు మొత్తం నానిపోయి పంట నష్టం అయింది. ఈ సాయనిగడ్డ అవతల మొత్తం ఎకరా పొలం కోసం పొలం మీద ఉండిపోయింది పంటలను. ఈ వర్షాకి కొద్దిగా పంట నష్టం అయినది. చెప్పండి. ఇప్పుడు మొక్క వెళ్ళిపోద్ది అండి రేపు ఎల్లుండికి. కుప్పలు కూడా ఆగిలిపోయి, కుప్పలు తడిపొడి అవి ఆగిలిపోయి మొక్కపై అయిపోతుంది. చెప్పండి, నష్టం ఏది జరిగింది చెప్పండి. నష్టం ఏంటంతా మొక్కలు పోతాయి, పాయలు పోతాయి, ధాన్యాలు బాగా పాయ వస్తాయి. అవి మాకు ఈడర్ కూడా చేస్తే మంచిది. అది నష్టం అంటే కొనుగోలు చేస్తే మంచిదండి. లైన్ లాగాల ఈ మిల్లర్స్ అయితే కొనరండి. మిల్లర్స్ కొనరు, మొక్క కొనరు. కుప్పలు ఆగిలిపోతాయి. ధాన్యం